ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధానికి సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా అది గుడ్ న్యూసే. అయితే అది మద్యం ప్రియులకి గుడ్ న్యూసా, లేదంటే మద్యపాన నిషేధాన్ని స్వాగతిస్తున్న వారికి గుడ్ న్యూసా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే, మద్యపాన నిషేధానికి సంబంధించి ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లిక్కర్ షాపులు తగ్గించడం కానివ్వండి, లేదంటే పూర్తిగా అంటే బార్ల విషయంలో 50% అంటే 40% మొత్తం సగాని సగం బార్లు తగ్గించేయడం, బార్లు కొత్త లైసెన్సులు విధానంలో కూడా చాలా మార్పులు తీసుకురావడం, మద్యం రేట్లు పెంచేయడం, ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటే మద్యపాన నిషేధ అమలుకు సంబంధించి వేసిన చాలా బలమైన పునాదులు. అయితే దీనివల్ల రాష్ట్రానికి నష్టమా లేదంటే ప్రభుత్వానికి నష్టమా అంటే, నష్టం అంటే ఆర్థిక పరమైన నష్టం అయితే పెద్దగా ఏమీ లేదు ఈ నిర్ణయం వల్ల అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో ఈ పెంచిన రేట్ల కారణంగా ఆ ఎక్సైజ్ సుంకం అనేది కవర్ అయిపోతుంది. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అయితే మద్యం ద్వారా వచ్చే ఆదాయం అయితే వస్తుంది. అయితే ఇక నెక్స్ట్ ఎప్పుడైతే మద్యపాన నిషేధానికి సంబంధించి ఒకవేళ ధరలు పెంచినా సరే అక్రమంగా పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ వచ్చేస్తుంది, సో మద్యపాన నిషేధం అనేది జరగడం కష్టం అని చెప్పి ఎప్పుడైతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయో, ఆ విమర్శలన్నీ తిప్పు కొట్టేలాగా ఒక పకడ్బందీ ప్రణాళిక అయితే రచించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ద్వారా ఏం జరగబోతుంది అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే దీని ద్వారా ఏంటంటే ఒక కీలక నిర్ణయం, ఇక నుంచి లిక్కర్ తాగే వాళ్ళందరూ కూడా లిక్కర్ పర్చేజీ ఐడి కార్డులు ఉండాలి వాళ్ళ దగ్గర. అంటే లిక్కర్ ఎవరికైనా సరే లిక్కర్ పర్చేజీ ఐడి కార్డు ఉంటేనే వాళ్ళకి మద్యం ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళిపోయి మద్యం షాప్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఒక వైన్ బాటిల్ ఇవ్వండి లేదంటే నాకు క్వార్టర్ బాటిల్ ఇవ్వండి అంటే ఇవ్వరన్నమాట. అయితే ఆ లిక్కర్ పర్చేజీ ఐడి కార్డు ఎలా తీసుకోవాలి, ఎవరికి ఇస్తారు, ఆ రూల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. లిక్కర్ పర్చేజీ కార్డు కొనాలి అంటే ముందు 5,000 చెల్లించాలి. 5,000 రూపాయలు చెల్లించి లిక్కర్ పర్చేజ్ కార్డు తీసుకోవాలి. అది లిక్కర్ పర్చేజ్ కార్డు అనేది 5,000 రూపాయలు చెల్లిస్తే అది కేవలం 1 ఏడాది మాత్రమే పనికొస్తుంది. అంటే ఇది అందరికీ జారీ చేయరు, దీంట్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటనేది నేను చెప్తాను. ప్రతి సంవత్సరం ఫస్ట్ ఎప్పుడైతే మీరు 5,000 పెట్టి లిక్కర్ పర్చేజ్ కార్డు తీసుకున్నారో తర్వాత మళ్ళీ ఇంకొక ఏడాదికి మీరు రెన్యువల్ చేయించుకోవాలంటే మళ్ళీ ఇంకొక 5,000 పే చేయాలి. ముందు కట్టేసాం కదా ఫీజు, ఇంకా మనం జీవితాంతం వాడుకుందాం అంటే కుదరదు. ప్రతి ఏడాదికి 5,000 చొప్పున మనం పే చేస్తే ప్రభుత్వానికి ఆ కార్డును రెన్యువల్ చేస్తారు. ఓకే, ఇక ఇప్పుడు ఆ కార్డు ఎలా వస్తుంది, అంటే అందరికీ వచ్చేస్తుందా కార్డు, ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుంటారా అంటే కుదరదు. అలాగే 5,000 ఉంది కదా అని తీసుకెళ్ళిపోయి ఆ కార్డు చూపించి 5,000 రూపాయల మందు ఒకరోజు తాగేద్దామంటే అస్సలు కుదరదు. దానికి ఒక నిర్ణీత కోట అనేది ఉంటుంది. ఆ కోటా ద్వారా మాత్రమే మద్యం దొరుకుతుంది. అంటే నెలలో ఎన్నిసార్లు వాడుకోవాలి అనే దాన్ని బట్టి ఒక వాళ్ళ ముందే మీరు కార్డు తీసుకున్నప్పుడు మీకు ఒక స్లిప్ ఇస్తారు, ఆ కార్డు ఎలా వాడాలి ఏంటనేది, దాని ఆధారంగానే ఆ లిక్కర్ పర్చేజీ కార్డు అనేది పనిచేస్తుంది. ఒకవేళ అంతకు మించి అంటే దానిలో ఉన్న నిర్ణీత మోతాదుకు మించి పరిణామానికి మించి మీరు కనుక మద్యం తీసుకుంటే కనుక, అంటే ఏదైనా వేరే రకంగా ఏమైనా ఉపయోగించి తీసుకుంటే కనుక వెంటనే ఆ కార్డు పూర్తిగా రద్దు అయిపోద్ది. అంటే మీరు కట్టిన 5,000 పోతే ఆ కార్డు ఎందుకు పనిచేయదు, మళ్ళీ మీకు మళ్ళీ మద్యం దొరకదు. అప్పుడు మళ్ళీ ఇంకొక 5,000 పట్టి మళ్ళీ ఇంకో కార్డు తీసుకోవాలి, మళ్ళీ యథావిధిగా సేమ్ ప్రాసెస్. ఒకవేళ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ప్రవర్తిస్తే వెంటనే ఆ కార్డు రద్దు అయిపోతుంది. ఇదంతా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కంప్లీట్గా. అయితే లిక్కర్ పర్చేజీ కార్డు అనేది ఒక్కొక్క వ్యక్తి నుంచే మాత్రమే 5,000 వసూలు చేస్తారు. ఈ కార్డు ఒకళ్ళు తీసుకొని ఏదో మన హైదరాబాద్ సిటీలో మెట్రో కార్డు తీసుకున్నట్టు ఎవరు పడితే వాళ్ళు వాడేద్దామంటే పనిచేయదు. దాని మీద కూడా ఐడెంటిటీ ఉంటుంది, ఎవరైతే ఆ కార్డు తీసుకున్నారో ఆ వ్యక్తి మాత్రమే ఆ కార్డును ఉపయోగించాలి. ఒక కార్డు తీసుకొని కుటుంబం అంతా మొత్తం అందరూ వాడేద్దామంటే కుదరదు కంప్లీట్గా. అప్పుడు కూడా అసలు కార్డు పనిచేయదు. ఫస్ట్ వాళ్ళు కూడా లిక్కర్ ఎవరు ఐడెంటిటీ ప్రూఫ్ చూస్తారు, ఆ కార్డు ఎవరైతే ఆ వ్యక్తికి సంబంధించే అది ఇస్తారనమాట. గడువు అది కూడా అంతే, గడువు తీరిందంటే మళ్ళీ మీరు రెన్యువల్ చేయించుకోవాలి, అది ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ రెన్యువల్ చేయించుకునే ముందు 5,000 రూపాయలు మీరు ఏడాదికి తీసుకుంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకునే ముందు మీరు హెల్త్ పరంగా చాలా ఫిట్గా ఉన్నారు అనే మెడికల్ సర్టిఫికెట్ మీరు కూడా తీసుకుని వెళ్తేనే వాళ్ళు రెన్యువల్ చేస్తారు. మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి వాళ్లకు చూపించి ఈ కార్డు నాదే, ఈ వ్యక్తిని నేనే అని చెప్పి అక్కడ ఆ మెడికల్ సర్టిఫికేట్ చూసిన తర్వాత వాళ్ళకి ఓకే అనిపిస్తే
ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ వ్యక్తికి ఇవ్వచ్చు అని అనుకుంటే మళ్ళీ కేవలం 5,000 మాత్రమే కట్టించుకుంటారు. అలాగని నేను 10,000 కట్టేస్తాను, పే చేసేయండి, 10,000 మద్యం తాగేస్తాను నేను అంటే ఎవరు, కేవలం 5,000 మాత్రమే కట్టించుకుంటారు. ఆ మెడికల్ సర్టిఫికెట్ ఉంటేనే మళ్ళీ రెన్యువల్ చేస్తారు, లేదంటే ఆ కార్డు ఇంకా ఆ వ్యక్తికి చల్లదు. ఆ వ్యక్తికి ఇంకా లిక్కర్ పర్చేజ్ కార్డు అనేది ఎవరు, ఇంకా మళ్ళీ ఆ వ్యక్తి జీవితంలో లిక్కర్ తాగేందుకు వీలుండదు. ఇదన్నమాట. అయితే ఇక ఈ దీని ద్వారా ఏమన్నా నేరాలకు పాల్పడిన ఈ కార్డు అంటే ఒకళ్ళు మించి ఒకళ్ళు వేరే వాళ్ళు ఏదో ఫోర్జరీలు చేసి ఇవన్నీ చేస్తే కనుక ఆ కార్డుని రద్దు చేయడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. అలాగే ఈ కార్డు తీసుకోవాలంటే మినిమం వాళ్ళ వయసు అర్హత ఖచ్చితంగా 25 ఏళ్ళు పైబడి ఉండాలి. 25 ఏళ్ల లోపు వాళ్ళకి ఈ లిక్కర్ పర్చేజీ కార్డు అనేది ప్రభుత్వం ఇవ్వదు. సో ఇక అలాగే వేరే కార్డుని ఈ లిక్కర్ పర్చేజ్ కార్డు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి తీసుకుందామన్నా, వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ తాగుదామన్నా అది కూడా కుదరదు. వాళ్ళకి ఈ కార్డు ఎక్కడ పనిచేయదు. ఆ పరిధిలోనే వీళ్ళు ఎక్కడైతే ఇస్తారో ఆ పరిధి వరకు మాత్రమే ఆ కార్డు పనిచేస్తుంది. అంతకుమించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అంటే ఈ జిల్లా వాళ్ళు పక్క జిల్లాకు వెళ్ళిపోవడం లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం ఆ కార్డు చూపించి మద్యం తీసుకోవడం అనేది అసలు జరగదన్నమాట. అంటే ఇంత పగడ్బందీగా మద్యపాన నిషేధానికి అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ లిక్కర్ పర్చేజీ కార్డు అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ అధికారులు ఏ మంత్రులు ఏ ముఖ్యమంత్రులు పెట్టుండరో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఇది కనుక పెర్ఫెక్ట్గా అమలు అయితే మద్యపాన నిషేధానికి ఒక మంచి దారి వేసినట్టే అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు అందరి అభిప్రాయం. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఇది సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుందాం. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.